हाय फ्रेंड्स नमस्ते वेलकम टू स्टडी बेस पान कार्ड लेने वारु 5 मिनट्स लो आधार ईकेवाईसी उपयोगी तम पान कार्ड नी ऑनलाइन लोने पोंदवच्चु एटुवंटि डॉक्युमेंट्स अवसरम लेकुंडा केवलम आधार ईकेवाईसी उपयोगी निमिषाल्लो मी इंटि वद्दने ई पान कार्ड अनेदी मीरु अप्लाई चेसुकोवच्चु अयिते दीनिकि केवलम मी आधार की मोबाइल नंबर अने लिंक अंटे सरिपोतुंदी सो कंप्लीट डीटेल्स वीडियो तेलुसुकुंदाम सो वीडियो ने चिवर वरकु चूडंडी फ्रेंड्स रेगुलर गा जॉब अपडेट्स मरी गवर्नमेंट स्कीम्स अपडेट्स पोंदडानिकी मन चैनल ने तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडी इक वीडियो ने स्टार्ट चेसेद्दाम फ्रेंड्स मुंदुगा पान अप्लिकेशन की संबंधी मीरु एनएसडीएल वेबसाइट की वेल्लाल्सि उंटुंदी एनएसडीएल वेबसाइट लिंक नेनु डिस्क्रिप्शन एज़ वेल एज़ कमेंट बॉक्स लो इस्तानु डायरेक्ट लिंक इस्तानु सो मीरु आ लिंक क्लिक चेस्ते मीकु ई विधंगा पेज अनेदी ओपन अवुतुंदी ఇక్కడ ముందుగా అప్లై ఆన్లైన్ అని మీకు ఆల్రెడీ కనిపిస్తుంది కదా అక్కడ మీకు అప్లికేషన్ టైప్ మరియు కేటగిరీ అనేది ఫస్ట్ చూపిస్తుంది అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ టైప్ వచ్చి మనకి న్యూ పాన్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి మనం కొత్త పాన్ చేస్తున్నట్లయితే న్యూ పాన్ సెలెక్ట్ చేసుకోవాలి ఏదైనా చేంజెస్ చేస్తున్నట్లయితే మీరు లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు సో న్యూ పాన్ అని మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు కేటగిరీ అడుగుతుంది సో జనరల్గా మనం ఇండివిజువల్ అని సెలెక్ట్ చేస్తాం నార్మల్ పీపుల్ అయితే సో ఇండివిజువల్ అని సెలెక్ట్ చేస్తాం సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి అడుగుతుంది ఈ అప్లికెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మనం ఇప్పుడు ఎంటర్ చేయాలి ఇప్పుడు మనం జెంట్స్ అయితే శ్రీ అని సెలెక్ట్ చేసుకుంటారు పెళ్ళి కాని వాళ్ళు లేడీస్ అయితే కుమారి అని పెళ్ళి అయిన వాళ్ళు లేడీస్ అయితే శ్రీమతి అని సెలెక్ట్ చేసుకుంటారు ఆ తర్వాత మీ యొక్క లాస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ నేమ్ అనేది పూర్తిగా మీ సర్నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే సర్నేమ్ ఉంటుందో ఆ సర్నేమ్ మొత్తం కూడా ఎంటర్ చేస్తారు ఇక ఫస్ట్ నేమ్ అనేది మీ ఫస్ట్ నేమ్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేస్తారు మిడిల్ నేమ్ ఏమైనా ఉంటే ఆ మిడిల్ నేమ్ కూడా మీరు ఎంటర్ చేయవచ్చు తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది డేట్ మంత్ మరియు ఇయర్ ఫార్మాట్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు నేరుగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది సో మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తారు ఆ తర్వాత మొబైల్ నెంబర్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఆధార్కి ఇచ్చున్నారో అదే మొబైల్ నెంబర్ ఇక్కడ ఇవ్వండి తర్వాత ఇక్కడ బై సబ్మిటింగ్ ద డేటా టు అస్ అని చెప్పేసి ఇక్కడ ఒక కండిషన్ కనిపిస్తుంది సో ఆ చెక్ బాక్స్ అనేది మీరు క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా కోడ్ ఏదైతే వస్తుందో ఆ క్యాప్చా కోడ్ అనేది మీరు యాజ్ టీస్గా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది సో ఈ విధంగా మీకు మెసేజ్ వస్తుంది వి థ్యాంక్ యూ ఫర్ యూజింగ్ ఆన్లైన్ పాన్ అప్లికేషన్ సర్వీస్ అని వస్తుంది సో ఇక్కడ మీకు ఒక టోకెన్ నెంబర్ వస్తుంది తర్వాత కంటిన్యూ విత్ పాన్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది ఆ పాన్ అప్లికేషన్ ఫామ్ కంటిన్యూ ఆప్షన్ని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉంటుందో సబ్మిట్ డిజిటలీ త్రూ ఈకేవైసీ అండ్ ఈ సైన్ పేపర్లెస్ అనే ఆప్షన్ బై డిఫాల్ట్ మీకు ముందుగానే సెలెక్ట్ అయి ఉంటుంది అదే ఆప్షన్ని మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనం ఇక్కడ ఆధార్ ఉపయోగించి చేస్తున్నాము ఆధార్కి వచ్చినటువంటి ఓటీపీ ద్వారా మనం చేస్తాం కాబట్టి సో ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవాలి కంప్లీట్గా పేపర్లెస్ ఆప్షన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద వెదర్ ఫిజికల్ పాన్ కార్డ్ ఈస్ రిక్వైర్డ్ అని అడుగుతుంది అంటే మీకు ఫిజికల్గా పాన్ కార్డ్ అనేది మీ అడ్రస్కి కావాలా లేదా అని అడుగుతుంది మీకు ఆన్లైన్లో పంపించిన మెయిల్ ఐడికి పంపించిన పాన్ కార్డ్ అయినా లేదా మీకు ఫిజికల్గా మీ అడ్రస్కి వచ్చే పాన్ కార్డ్ అయినా ఏదైనా ఒకటే సో మీకు ఎలా కావాలంటే అలా మీరు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయమని అడుగుతుంది ఆధార్ లాస్ట్ 4 డిజిట్స్ అనేది మీరు ఎక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు ఆధార్లో ఉన్నటువంటి ఫోటోని పాన్ కార్డులో కూడా ఉంచాలనుకుంటున్నారా ఎస్ఆర్ను అడుగుతుంది అయితే ఇది మనం పేపర్లెస్ చేస్తున్నాం కాబట్టి మనం వాళ్ళకి ఏమీ పంపించినాం కాబట్టి కేవలం ఆధార్ బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి ఎస్ఎన్ మాత్రమే సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్ అనేది అడుగుతుంది సో అది కింద ఆల్రెడీ మీకు వస్తుంది డీటెయిల్స్ అన్నీ మీరు ఇదివరకు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కూడా వచ్చింటాయి నెక్స్ట్ మీకు ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది ఆ తర్వాత మీకు హ్యావ్ యూ ఎవర్ నోన్ బై ఎనీ అదర్ నేమ్ మీకు ఇంకా వేరే ఏదైనా పేరు ఉందా నిక్ నేమ్ కానీ అలాంటివి అడుగుతుంది సో ఎస్ అయితే ఎస్ నో అయితే నో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఫాదర్ నేమ్ అనేది అడుగుతున్నారు ఫాదర్ నేమ్ దగ్గర మ్యారీడ్ ఉమెన్ అయినా సరే ఎవరైనా సరే ఫాదర్ నేమ్ మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది హస్బెండ్ నేమ్ కాదు సో ఫాదర్ లాస్ట్ నేమ్ ఫాదర్ ఫస్ట్ నేమ్ ఫాదర్ మిడిల్ నేమ్ అనేది ఏది ఉంటే అది మీరు ఫిల్ చేస్తారు మదర్ నేమ్ అనేది ఆప్షనల్ ఫిల్ చేయాలనుకుంటే చేయొచ్చు లేదంటే మీరు అలా అయినా వదిలేయచ్చు తర్వాత పేరెంట్స్ నేమ్ టు బి ప్రింటెడ్ ఆన్ పాన్ కార్డ్ అని అడుగుతుంది సో ఎవరి నేమ్ ప్రింట్ చేయాలనుకుంటున్నారు ఫాదర్దా మదర్దా అని అడుగుతుంది సో ఫాదర్ అయితే ఫాదర్ మదర్ది అయితే మదర్ మీరు ప్రింట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు సో నెక్స్ట్ మీరు నెక్స్ట్ ఆప్షన్ని క్లిక్ చేస్తారు నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత మీకు కాంటాక్ట్ అండ్ అదర్ డీటెయిల్స్ అని వస్తుంది సో ఇక్కడ మీకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి మీ యొక్క సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంటే మీకు ఏ విధంగా ఇన్కమ్ వస్తుంది అనేది అడుగుతుంది సో ఎందుకంటే పాన్ కార్డ్ అనేది మనకి ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ కాబట్టి మీరు ఒకవేళ ఇన్కమ్ ఉంటే ఆ సోర్స్ని సెలెక్ట్ చేసుకొని సాలరీ కానీ లేదా బిజినెస్ కానీ ఏదైనా ఉంటే లేదు అంటే నో ఇన్కమ్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు
తర్వాత మీరు ఇన్కమ్ ఫ్రమ్ బిజినెస్ అనే ఆప్షన్ మీరు ఎంచుకున్నప్పుడు మీరు ఇక్కడ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ కోడ్ అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుందన్నమాట. లేదు ఓన్లీ శాలరీ మీరు సెలెక్ట్ చేసుకున్నా కానీ మీకు అదంతా అవసరం ఉండదు. తర్వాత మనకి రెసిడెన్స్ అడ్రస్ అనేది సెలెక్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఇది బై డిఫాల్ట్ మనకి డిసేబుల్ అయి ఉంటుంది, మనం ఏం మార్చలేము ఎందుకంటే మనం ఆధార్ బేస్ చేసుకొని చేస్తున్నాం కాబట్టి రెసిడెన్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది అండ్ మిగిలిన ఇక్కడ డీటెయిల్స్ ఏవి కూడా మనకు కనిపించదు ఎందుకంటే మనం ఆధార్ బేస్ చేసుకొని చేస్తున్నాం. ఆధార్లో ఏ అడ్రస్ ఉంటుందో అదే అడ్రస్ మీకు ప్రింట్ అవుతుంది కాబట్టి మీరు కొత్తగా ఎంటర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్ ఎవరైతే శాలరీకి సంబంధించి కానీ లేదంటే బిజినెస్కి సంబంధించి కానీ సెలెక్ట్ చేసుకుంటారో వారికి ఆఫీస్ అడ్రస్ అనేది అడుగుతుంది, నో ఇన్కమ్ అని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి అవసరం ఉండదు. ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లో మీరు టెలిఫోన్ నెంబర్ మరియు ఈమెయిల్ ఐడి ఏదైతే ఇచ్చున్నారో అది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఇక అంతేకాకుండా మీరు ఏదైతే ఎస్టీడీ కోడ్ ఇవ్వాల్సి ఉంటుందో కంట్రీ కోడ్ అనేది మీరు ఇవ్వాల్సి ఉంటుంది, ఐఎస్టీ కోడ్. సో మనకి 91 అనేది ఐఎస్టీ కోడ్, సో 91 టైప్ చేస్తే వచ్చేస్తుంది ఇండియా 91 అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతవరకు సరిపోతుంది, నెక్స్ట్ ఏం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఏరియాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ కోడ్ అడుగుతుంది. సో ఏరియా కోడ్ ఏంటి అని, ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అని అడుగుతుంది. ఇవేంటో మీకు తెలియకపోవచ్చు కాబట్టి ఇవి మనం సెలెక్ట్ చేసుకుంటాము. సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు వస్తాయి. సో దీనికోసం ఎక్కడ వెతకాల్సిన అవసరం లేదు. ఇక్కడ ముందుగా ఇండియన్ సిటిజన్స్ అని సెలెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మన స్టేట్ ఏదైతే ఉంటుందో ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు దగ్గరలో ఉన్నటువంటి మీ సిటీ నేమ్ కానీ టౌన్ నేమ్ కానీ సెర్చ్ చేయండి. ఒకవేళ టౌన్ నేమ్ లేకపోతే మీ దగ్గరలో ఉన్నటువంటి మీ నియోజకవర్గం కావచ్చు, లేదంటే మీ హెడ్ క్వార్టర్స్ కావచ్చు. మీరు సెర్చ్ చేస్తే జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ మీరు అలా సెర్చ్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇప్పుడు మీకు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ ఏవో కార్డ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అక్కడ మీ మండలం ఉందో లేదో ఆ లిస్ట్లో చెక్ చేసుకుంటే సరిపోతుంది. అలా సెలెక్ట్ చేసుకొని మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అనేది క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పైన మీకు మీ ఏరియా కోడ్, ఏవో టైప్, రేంజ్ కోడ్, ఏవో నెంబర్ అన్నీ కూడా పాపులేట్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్ మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తే మీకు డిక్లరేషన్ మరియు డాక్యుమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. డాక్యుమెంట్స్ ఎటువంటివి ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం కంప్లీట్గా కూడా ఆధార్ ఉపయోగించి పేపర్లెస్ చేస్తున్నాం కాబట్టి ఎటువంటి డాక్యుమెంట్ డీటెయిల్స్ అవసరం లేదు. ఇక ఫ్రెండ్స్ డిక్లరేషన్లో మీ పేరు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, మీరు కొత్తగా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక హిమ్సెల్ఫ్ లేదా హర్సెల్ఫ్ అనేది డిక్లరేషన్లో సెలెక్ట్ చేసుకుంటారు ఎందుకంటే మనం ఇండివిజువల్గా చేస్తున్నాం కాబట్టి, వేరే థర్డ్ పార్టీ లేకుండా చేస్తున్నాం కాబట్టి హిమ్సెల్ఫ్ లేదా హర్సెల్ఫ్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత ప్లేస్ అనేది మీరు ఉంటున్నటువంటి ప్లేస్ నేమ్ టైప్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ మీరు ఇంకా ఫైనల్గా నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫస్ట్ 8 డిజిట్స్ ఆధార్ నెంబర్ అడుగుతుంది ఎందుకంటే మీరు ఇదివరకే 4 డిజిట్స్ అనేది లాస్ట్ డిజిట్స్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ 8 డిజిట్స్ అడుగుతుంది. ఇక మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి సరి చూసుకోమని చెప్తుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా సరిగా ఉన్నట్లయితే ఇక మీరు డైరెక్ట్గా సబ్మిట్ చేసేయవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు ప్రొసీడ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఫీ పేమెంట్కి సంబంధించి స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఒకవేళ ఫిజికల్గా మీకు పాన్ కార్డ్ మీ అడ్రస్కి కావాలంటే కొంచెం ఎక్కువ ఫీజు ఉంటుంది, 100 అబో. ఒకవేళ లేదు మీ ఈమెయిల్ ఐడికి వస్తే సరిపోతుంది, తర్వాత మీరు ప్రింట్ తీసుకుంటాము అంటే మీకు 70 అరౌండ్ ఉంటుంది. సో ఈ విధంగా మీకు ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తుంది, డిమాండ్ డ్రాఫ్ట్ లేదా ఆన్లైన్ పేమెంట్ అని ఉంటుంది. సో ఆన్లైన్లో మీరు డైరెక్ట్గా పేటిఎం లేదా క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఉపయోగించి కూడా మీరు డైరెక్ట్గా కట్టవచ్చు. సో ఫ్రెండ్స్ మీరు ఐ ప్రొసీడ్ విత్ పేమెంట్ అని చెప్పేసి క్లిక్ చేసేసి మీరు పేమెంట్ అంతా కూడా చేసేస్తారు. వన్స్ మీరు పేమెంట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఆధార్ అథెంటికేట్ చేయమని చెప్పేసి ఒక మెసేజ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. సో అథెంటికేట్ దానిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్ అథెంటికేట్ అంటే మీరు ఆధార్కి వస్తున్నటువంటి ఓటీపీని ఉపయోగించి మీరు కంప్లీట్గా ఈ అప్లికేషన్ మొత్తం కూడా సబ్మిట్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ సరిచూసుకోమంటుంది. తర్వాత మీ ఓటీపీ అనేది జనరేట్ అవుతుంది, ఆ ఓటీపీ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేస్తారు. ఒకవేళ మీకు రాకపోతే రీజనరేట్ అనే ఓటీపీ అనే ఆప్షన్ ఉంటుంది, అదైనా క్లిక్ చేయవచ్చు. తర్వాత కంటిన్యూ విత్ ఈకేవైసీ ఆర్ ఈసైన్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది, ఆ ఈకేవైసీ ఈసైన్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగా మీకు స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ ఆధార్ అనేది ఇచ్చి ఆ చెక్ బాక్స్ అనేది క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మీకు మీ ఆధార్కి ఒక ఓటీపీ అనేది వస్తుంది, ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసి మొత్తం అప్లికేషన్ ఫామ్ మొత్తం సబ్మిట్ చేస్తారు. అప్పుడు మీకు సక్సెస్ఫుల్గా ఈ విధంగా కంప్లీట్గా ఫామ్ అనేది మీకు డౌన్లోడ్ అయిపోతుంది. అదేవిధంగా మీకు వెంటనే మీ మెయిల్ ఐడికి మీ పాన్ కార్డ్ అనేది ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది. ఆ పాన్ కార్డ్ మీరు ప్రింట్ తీసుకొని నార్మల్ పాన్ కార్డ్ లాగా ఉపయోగించుకోవచ్చు, లేదా మీరు అడ్రస్కి పెట్టుకున్నా కూడా మీకు 1 వీక్ 2 వీక్స్లో మీ పాన్ కార్డ్ అనేది మీ ఇంటికి వచ్చేస్తుంది.
సో ఈ విధంగా ఫ్రెండ్స్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో నేరుగా మీ ఆధార్ ఈకేవైసీ ఉపయోగించి నిమిషాల్లో మీ పాన్ కార్డ్ అనేది పొందవచ్చు. ఫ్రెండ్స్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్తో పాటు ఆధార్ మరియు పాన్కి సంబంధించిన మన వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ యాజ్ వెల్ అస్ కమెంట్ బాక్స్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి, అన్ని అప్ టు డేట్ లింక్స్ అందులో ఉంటాయి. సో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ మరియు గవర్నమెంట్ స్కీమ్స్ అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ క్యాచ్ యూ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.